గత 14 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వలన చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని గ్రామాల్లో నివసిస్తున్న గృహాలు దెబ్బతిని అనేక మంది నిరాశ్రయులయ్యారు. బాధితులకు ఎమ్మెల్యే ఆదిమూలం నిత్యావసర సరుకులను అందజేశారు. నారాయణవనం, పిచ్చాటూరు, నాగలాపురం, సచ్చివేడు మండలాల్లోని ప్రభుత్వ కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ వర్షాల ప్రభావం వల్ల సచ్చివేడు నియోజకవర్గంలోని 7 మండలాల్లోని వందలాది మంది వర్ష బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తక్షణ సహాయ సహకారాలను అందించేందుకే సుడిగాలి పర్యటన చేస్తున్నారని ఆయన అన్నారు. నిత్యావసర సరుకులతో పాటు విద్యుత్ స్తంభాల మరమ్మతులు, డ్రైనేజ్ మరమ్మతులు, నేట మునిగిన పంటలు నష్టపోయిన రైతులను గుర్తించాలని సంబంధిత అధికారులను ఆదేశించాలంటూ ఆయన మీడియాకు తెలిపారు. వర్ష బాధితులను తక్షణం ఆదుకునేందుకు తానే స్వయంగా మండలాల్లో పర్యటిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కాపాడండి, మన ప్రభుత్వంలో ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదని ఆలోచనతో ఉన్నట్టు మన ముఖ్యమంత్రి గారికి మన అందరి తరఫున తెలియజేసుకుంటూ ఇది విస్తృత పర్యటన ఇంకా ఈరోజు రేపు కూడా జరుగుతుంది. రేపు కూడా 3 మండలాలు ఉన్నాయి. ఇది అయిన తర్వాత కూడా ఎక్కడ ఏం జరిగినా ప్రజలకి అండగా ఉండడానికి, ప్రజలతో ఏ కష్టం వచ్చినా పాల్పించుకోవడానికి ఇప్పటి వరకు నియోజకవర్గంలో ప్రశాంతమైన వాతావరణం ఉన్నాం. చాలా సంతోషం. దేవుడు ఆశీస్సులు దేవునిలతో అప్పమెట్ల మాత్రమే గతను చొక్కలింగారెడ్డి కొట్టుకుని పోయాడు. వారికి కూడా ఆర్థిక సహాయం చేయమని అడగడం జరిగింది. మిగతా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన లేకుండా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని నేను భాగవంతులు కోరుకుంటున్నాను. చాలా సంతోషం ఉంది. కాన్ఫిడెన్స్లో ఎక్కడ కానీ చెరువులు కానీ బీచ్ కాకుండా అన్ని చెరువులు కూడా అదేవిధంగా ప్రాజెక్టు కూడా కాలేజీ ప్రాజెక్టు కానీ అనుకున్నట్టు పెద్ద ప్రాజెక్ట్ ఆర్ఎన్ఏ ప్రాజెక్ట్ టీచర్ ప్రాజెక్ట్ కానీ చాలా నిండుకుండాలా ఉంది. చరిత్ర లేని విధంగా గత సంవత్సరం లాగా తీశాను. మరి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 2వ సంవత్సరం ఈసారి కూడా 4 గంటలు ఎత్తి అంటే ఫుల్ ఫ్లెజ్డ్గా సముద్రం మారిగా మన ప్రాజెక్టు మన ప్రాంతంలో ఉండడం, దానివల్ల కేయపురం మండలం కానీ పిచ్చాటూరు మండలం కానీ నాగలాపురం మండలం ఈ ప్రాంతాల వాసు రైతులందరూ కూడా రైతాంగానికి కూడా ఇబ్బంది లేకుండా ఉండడానికి ఈ ప్రాజెక్టు కూడా అద్భుతంగా ఉంది. అదేవిధంగా కాలేజీ కూడా బిఎన్ కండిగా వరదేరిపోయిన మండలాలకు కూడా ఆ కాలింగ్ ప్రాజెక్టు వల్ల నీరు నిలవడం రైతులకు చాలా సంతోషదాయకం. మీ అందరి ఆశీస్సులు దీవెనలతో మన ప్రాంతంలో అందరూ చల్లగా ఉండాలని బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా విపత్తులో ప్రతి ఒక్కరి స్థాయిలో వారి వారి స్థాయిలో సర్పంచ్ నుంచి వార్డు మెంబర్ నుంచి వాలంటీర్ నుంచి గ్రామ స్థాయి నుండి అందరూ కూడా కష్టపడి పనిచేసి గ్రామాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తాను ఆశిస్తూ మనం చేసుకుంటాం. చిన్న విషయం, మీరు నియోజకవర్గ ప్రజల కోసం ఈ వర్ష బాధితులను ఆదుకునే దానికి ఎంతో శ్రమిస్తున్నారు, కానీ మీ మీ శ్రమని గుర్తించలేకుండా అధికారులు నిర్లక్ష్యం చేశారు అనేసి అని మన నాయకులే ఆరోపిస్తున్నారు. దీని మీద మీ స్పందన ఏం సార్? అంటే మీరు మీరు కష్టపడుతున్న దాన్ని వాళ్ళు రీచ్ అవ్వలేకపోతున్నారు, దీని మీద మీ స్పందన సార్? ప్రభుత్వం తరపున ప్రతిదీ కూడా నేను అసెంబ్లీ ఉండేటప్పుడే ముఖ్యమంత్రి గారు శుక్రవారం అనౌన్స్ చేశారు ఆర్థిక సహాయం చేస్తుందని. నేను శుక్రవారం బయలుదేరి వచ్చినప్పుడే అందరు ఎంఆర్ఓలకి ఎంపీలకి ఫోన్ చేసి అలర్ట్గా ఉండండి, తుఫాను వస్తున్నది, ఆర్థిక సహాయం ఆదుకోవాలని చెప్పి క్షమ జరిగింది. మరి నేను ఆ రోజు వస్తూ 9 గంటలకి వరద పనులు ఇవ్వడం జరిగింది. మనం నారాయణలు ఇచ్చాను, మిగతా కూడా మా మండల పార్టీ అధ్యక్షులు కూడా ఇవ్వడం జరిగింది, ఆర్థిక సహాయం చేయమని చెప్పడం జరిగింది. తదుపరి 19 జరిగిన తుఫానులో మరి బియ్యం కానీ ఇంకా తుఫాను వస్తున్నది, ఆర్థిక చేసి ఆదుకోవాలని చెప్పి క్షమ జరిగింది. మరి నేను ఆ రోజు వస్తూ 9 గంటలకి వరద పనులు ఇవ్వడం జరిగింది. మనం నారాయణలు ఇచ్చాను, మిగతా కూడా మా మండల పార్టీ అధ్యక్షులు కూడా ఇవ్వడం జరిగింది, ఆర్థిక సహాయం చేయమని చెప్పడం జరిగింది. తదుపరి 19 జరిగిన తుఫానులో మరి బియ్యం కానీ ఇంకా చనిపోయిన కుటుంబాలకి 5000 రూపాయలు, నీళ్ళు పడిపోయిన వాళ్ళకి 5000 కానీ, అదేవిధంగా పూర్తిగా నష్టపోయిన పంట నష్టపోయిన వాళ్ళకి కూడా ఏదైనా పరిశీలించి విత్తనాలు ఇచ్చే సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం కూడా ఆధ్వర్యం చెప్పడం మా ఉద్దేశం. తప్పకుండా అందరికి న్యాయం చేయాలని మా కోరిక ఏమంటే ఎవరిని ఇక్కడ అధికారులను కానీ మా ప్రజలను కానీ ఎవరిని కూడా అర్థం కాదది. కష్టపడదాం, ఇంకా మరింత కష్టపడి గ్రామీణ ప్రాంతాలు తిరగండి, తిరిగి కష్టపడి ఈ విపత్తులో అందరిని కాపాడండి. మన ముఖ్యమంత్రి ఏ విధంగా రాత్రి మొదలు కష్టపడుతున్నారో
దాని మనం అందరం భాగస్వాములయ్యి ఈ నియోజకవర్గానికి ఎలాంటి పరిస్థితులు ఇబ్బంది కలగకూడదని ఆలోచనతోనే అందరూ సమిష్టిగా సమనాయకత్వం పోవడానికి మీ ద్వారా వాళ్ళు కోరుకుంటున్నాను जगनमोहन बट वील को मेरे के काटन टाइप काटन टाइप इविदी सार धन्यवाद मैं